హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా కుండలు, ఇవి జైపూర్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అమ్మే కుండలు అన్నమాట. ఈ మూడు కలిపి మేము 1600 చెప్పారు, 1200 కొనుక్కొచ్చాము. అవి చూడటానికి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఆ మధ్యలో కుండలో పెరుగు తోడు పెట్టాము మేము. ఆ పెరుగు అసలు తో కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఎర్రగా కలర్ అంటింది. కుండలు చూడటానికి చాలా ముద్దుగుండే అని చెప్పి తీసుకొస్తే ఆ పెరుగు మొత్తం కలరే. ఇవన్నీ కాల్చకుండా అట్లా మోడల్గా పెట్టి వట్టి ముద్దలతోటి పచ్చి ముద్దలతోటి తీసుకొచ్చిన కుండలు ఇవి. అసలు కాల్చిన కుండలు కాదు ఇవి. వీటికి మొత్తం చూడండి, ఆ మధ్యలో కుండకి మొత్తం కలర్ పోయింది. మేము ఇంకా కడుగుతుంటే మెత్తగా అయిపోయి మట్టి ముద్ద అయిపోయేటట్టు అయిపోయింది. అది పై మూతలు చూసారంటే పై మూతలు అయితే సున్నంతో తయారు చేసి పైన పెయింట్లు వేసిన మూతలు అవి. పెరుగు తోడు పెడితే అసలు పెరుగు మొత్తం కలర్ అంటుంది ఫ్రెండ్స్. కడిగితే ఒక్కసారి కడిగినందుకు ఈ కుండ షేప్ ఇట్లాగా అయిపోయింది. అదే మేము ఇంకా చాలాసేపు వాటర్ కింద ఉంచినట్టయితే ఇది మొత్తం మెత్తగా అయిపోయి మట్టి ముద్దలాగా అయిపోయేది. ఇట్లాంటి వాళ్ళ దగ్గరకి వెళ్ళి కొని మోసపోకండి ఫ్రెండ్స్. మన న్యాచురల్గా మన కుండలు తయారు చేసే వాళ్ళు కాల్చిన కుండలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరకే వెళ్ళి కొనుక్కోవాలి. సమ్మర్లో ఎవరైనా మంచి నీళ్ళ కోసం ఇట్లా పెరుగుల కోసం మజ్జిగ కోసం కొనుక్కుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొనొద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.